కాకినాడ ఆర్టీసీ డిపోలో ప్రతి నెల హెవీ డ్రైవింగ్ శిక్షణ తరగతుల బ్యాచ్లను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 13వ బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతులను ప్రారంభించి వారికి డ్రైవింగ్ స్కూల్ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా డిపిడిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ సేవలను జిల్లా వాసులు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ రామారావు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రోడ్డు మీద జాగ్రత్తలు, రోడ్డు మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తతో పాటు రూల్స్, అన్ని రకాల చట్టాలు, ప్రయాణికుల్ని గమ్యస్థానానికి జాగ్రత్తగా తీసుకెళ్ళినట్లుగా, అదేవిధంగా డ్రైవర్ యొక్క మరి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ఈ డిఫెన్స్ డ్రైవింగ్ మీద వీటన్నిటి మీద మేము ట్రైనింగ్ 30 రోజులు పాటించిన తర్వాత వాళ్ళకి హెవీ లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇది రాబోయే రోజుల్లో ప్రతి నెలకు ఒక బ్యాచ్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం. తద్వారా మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి డ్రైవర్ల కొరతని మేము తీరుస్తామని మేము